నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. నేడు ఆదిలాబాద్ లో సీఎం రేవంత్ పర్యటన, ఎన్నికల శంకారావం పూరించనున్న టీ కాంగ్రెస్. ప్రత్యేక హోదా కోసం షర్మిల పోరుపాట, నేడు హస్తినలో దీక్ష చేపట్టనున్న ఏపీసీసీ చీఫ్. హైదరాబాద్ ఖ్యాతిని పెంచాలి, గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా మార్చాలన్న బట్టి. మేడిగడ్డపై విజిలెన్స్ నివేదిక, కుంగుబాటుకు మానవ తప్పిదమే కారణమని రిపోర్ట్. నేడు విశాఖలో ఇంగ్లాండ్ భారత్ మధ్య టెస్ట్ మ్యాచ్, ఉత్కంఠగా ఎదురు చూస్తోన్న అభిమానులు. రైట్కి డీటెయిల్ చూస్తే, పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని, మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్నులేవి విధించబోవడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త పన్నుల జోలికి వెళ్ళలేదు. బడ్జెట్లో ఆదాయపు పన్ను, స్లాబ్ రేట్లలో ఎటువంటి మార్పులు లేవు. వేతన జీవులను ఊరట కల్పించారు. బడ్జెట్ను ప్రవేశపెట్టినప్పుడు కొత్త పాత ఆదాయపు పన్ను విధానాలకు పన్ను స్లాబ్ రేట్లను యథాతథంగా ఉంచారు. బడ్జెట్ అనగానే జీతాలపై ఆధారపడే ఉద్యోగులు ఆదాయపు పన్ను విధానంలో మార్పులపైనే ఆలోచిస్తారు. వారిని ఆర్థిక మంత్రి నిరాశపరచకపోవడం ఈ మధ్యంతర బడ్జెట్లో కీలక అంశం. ఉద్యోగ తరగతికి 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై సెక్షన్ 87A కింద పన్ను రాయితీ లభిస్తుంది. ఇతర వర్గాల్లో 3 నుంచి 6 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను, 6 లక్షల నుంచి 9 లక్షల రూపాయల ఆదాయంపై 10% పన్ను ఉంటుంది. 9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వర్గాలకు 15%, 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 10%, 15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను గతంలో విధించారు. ఆ పన్నుల విధానమే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది. ఇన్ ద ఫుల్ బడ్జెట్ ఇన్ జూలై, ఆనరబుల్ స్పీకర్, ఆర్ గవర్నమెంట్ విల్ ప్రెసెంట్ ఎ డీటెయిల్డ్ రోడ్ మ్యాప్ ఫర్ అవర్ పర్స్యూట్ ఆఫ్ వికసిత్ భారత్. రివైజ్డ్ ఇట్స్ ఎస్టిమేట్స్ revised estimates of 2023-24, the revised estimate of the total receipts other than borrowings is 27.56 lakh crores of rupees, of which the tax receipts are 23.24 lakh crore rupees. The revised estimate of total expenditure is 44.90 lakh crore rupees. The revenue receipts at 30.03 lakh crore rupees are expected to be higher than the budget estimate, reflecting strong growth momentum and formalization in the economy. కొత్త బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ఏ వస్తువుల ధరలు తగ్గుతాయన్నది ఆసక్తి కలిగించే అంశం. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్రెసర్డ్ గ్యాస్, రొయ్యల దానా, ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం అయాన్ సెల్స్ తయారు చేసే యంత్రాల ధరలు తగ్గుతాయి. అలాగే ల్యాబుల్లో రూపొందించే కృత్రిమ వజ్రాల ధరలు తగ్గుతాయి. అలాగే సెటప్ బాక్సులు, ఈవీల దిగుమతి విడిభాగాలు, కెమెరా మాడ్యూల్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, దిగుమతి చేసుకున్న ఉన్ని ఫైబర్, ఉన్ని ట్యాపులపై పన్నులు తగ్గుతాయి. దిగుమతి చేసుకునే రక్షణ పరికరాలైన పన్ను తగ్గుతుంది. గృహ నిర్మాణానికి అవసరమైన వస్తువులు కాస్త తగ్గుతాయి. బడ్జెట్ ఎస్టిమేట్స్ ఫర్ 2024-25. కమింగ్ టు ది ఇయర్ 2024-25, ద టోటల్ రిసీట్స్ అదర్ దెన్ బారోయింగ్స్ అండ్ టోటల్ ఎక్స్పెండిచర్ ఆర్ ఎస్టిమేటెడ్ అట్ 30.80 and 47.66 lakh crore rupees respectively. The tax receipts are estimated at 26.02 lakh crore rupees. The scheme of 50-year interest-free loan for capital expenditure to states will be continued this year with an outlay of 1.3 lakh crore rupees. We continue on the path of fiscal consolidation. As announced in my budget speech of 2021-22, to reduce fiscal deficit below 4.5% by 25-26. The fiscal deficit in 2024-25 is estimated to be 5.1
percent of GDP, adhering to that path. బడ్జెట్ ప్రతిపాదనల వల్ల పెట్రోల్ డీజిల్ మరింత ప్రియమవుతాయి. విమాన ప్రయాణం ఛార్జీలు తీవ్రంగా పెరగనున్నాయి. అలాగే వస్త్రాల ధరలు పెరుగుతాయి. అలాగే సిగరెట్లు, హుక్క, నమిలే పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సైకిళ్లు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, రాగి వస్తువులు, రాగి స్క్రాప్ ధరలు పెరుగుతాయి. ఏడాదిలో కోటి రూపాయలకు పైగా నగదు ఉపసంహరణపై ఛార్జీలు పెరుగుతాయి. పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లు, స్ప్లిట్ ఏసీలు, దిగుమతి చేసుకున్న ఆటో విడిభాగాలు, దిగుమతి చేసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న బంగారం, ఇతర విలువైన లోహాలు, ప్రింటెడ్ పుస్తకాలు, దిగుమతి చేసుకున్న ప్లగ్గులు, సాకెట్లు, స్విచ్లు, సీసీటీవీ కెమెరాలు, లౌడ్ స్పీకర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు వడ్డించేందుకు ధైర్యం చేయలేదు. ఇది 2024-25 మధ్యంతర బడ్జెట్ కావడం, కొత్త పన్నులేమీ విధించకుండా పాత పన్నుల విధానాన్ని కొనసాగించారు. ఏప్రిల్ మే నెలలో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జూన్ జూలై నెలల్లో ప్రవేశపెట్టే పూర్తి బడ్జెట్పై కొత్త పన్నులు వడ్డింపులు ఉండవచ్చు. ఎన్నికల కోసమే ఓటు అనే అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారని సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఆర్థిక మంత్రి అందమైన భాషతో అందమైన అబద్ధాలు చెప్పారన్నారు. ఉపాధి తప్ప ఉద్యోగాల గురించి చెప్పలేదన్న నారాయణ కార్పొరేట్ రంగానికి పెద్దపీట వేశారని ఆరోపించారు. దేశంలో మత కలహాలను సృష్టించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. రాష్ట్రపతిని అయోధ్యకు ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. అంతే అబద్ధం ఉందని చెప్పేసి నేను అర్థమైపోయింది. నిన్న మొన్న ప్రెసిడెంట్లో ఇచ్చినటువంటి ఉపన్యాసంలో కానీ, నిర్మలా సీతారామన్ ఇచ్చినటువంటి ఆర్థిక రిపోర్ట్లు కానీ, వాళ్ళు అయోధ్య రామాలయాన్ని ప్రస్తావిస్తూ ఉన్నారు. అయోధ్య రామాలయం అది ఒక రిలీజియస్, అది రిలీజియస్ ఓపెనింగ్, ధార్మిక పద్ధతుల్లో జరుగుతున్నటువంటి దాన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కోట్ చేసింది. ఇప్పుడు నిర్మలా సీతారామన్ కూడా అది కోట్ చేశారు. అంటే మంది సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీనా, ఇక ఒక రాజ్యాంగం ఉందా లేదా? ఏ రాజ్యాంగం మీద మీరు ప్రమాణం చేసి పదవి స్వీకారం చేశారు? ఆ రాజ్యాంగంలో రూపొందించబడినటువంటి సెక్యులర్ డెమోక్రటిక్ ఫ్యాబ్రిక్ ధ్వంసం చేసి పారేస్తున్నారు. దేశాధ్యక్షురాలుగా ఉన్నటువంటి మహాతల్లి ఆదివాసులకి ఆమె రిప్రజెంటేషన్ని ఆమెకు ఎంతో ప్రాముఖ్యత ఇస్తామని చెప్పి చెప్పినటువంటి వాళ్ళు అయోధ్యకి పిల్లలేదామని, అయోధ్య దేవాలయానికి ఆహ్వానం లేదు ఆమెకి, ఆమె హిందూ కాదా, రావణందుకు పిల్లలేదు, ఆ ముత్యాది కాదు కాబట్టి అంతకు ముందర బడ్జెట్ పేరుతో కేంద్ర మంత్రి ఎన్నికల ప్రసంగం చేశారని సిపిఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, స్వతంత్ర భారతదేశంలో ఇలాంటి చెత్త బడ్జెట్ను ఏనాడు చూడలేదని దుయ్యబట్టారు. గత 10 ఏళ్లలో అభివృద్ధి చేశామని చూపించిన లెక్కలకు వాస్తవాలకు ఏమాత్రం పొంతన లేదని, పైగా వచ్చే 5 ఏళ్లలో భారత్ అద్భుతమైన ప్రగతి సాధించబోతుందని చెప్పుకోవడం ఎన్నికల ర్యాలీలో చేసిన ప్రసంగంలా ఉందని అన్నారు. రైతులు, మహిళలు, యువకులు, పేదలు గత 10 ఏళ్లలో అభ్యున్నతి సాధించారని, ఆర్థిక మంత్రి చెప్పిన ప్రతి మాట పచ్చి అబద్ధమని పేర్కొన్నారు. గతంలో అయితే అంకెల గారడే అనేవాళ్ళము, కానీ ఈసారి పక్కా ఎన్నికల స్పీచ్ ఇచ్చినట్లు, పైగా పదేళ్ల కాలంలో తాము అభివృద్ధి సాధించామని చెప్పి చెప్తూ వచ్చాడు. ఈ బడ్జెట్ గురించి మాట్లాడమంటే 10 ఏళ్లుగా వారు ఎంతో అభివృద్ధి సాధించినట్లుగా, ప్రత్యేకించి మహిళలు, పేదలు, యువకులు, రైతులకు ఒక టార్గెట్ చేసి వారి కోసం కార్యక్రమాలు ప్రవేశపెట్టినట్లుగా చెప్పింది. కానీ అది అవాస్తవం. ఎందుకంటే ఈ 10 ఏళ్ల కాలంలో ఆమె పేర్కొన్న వర్గాలు ఏవి కూడా అభివృద్ధి సాధించలేదు. రైతులు ఇప్పటికి కూడా అప్పుల పాలయ్యారు, అప్పుల్లో ఉన్నారు, గిట్టుబాటు ధరలు కూడా వాళ్ళకి లభ్యం కావడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న 6,000, 10,000, 13,000 రూపాయలు ఈ మూలకు చాలదు. వారి అభివృద్ధి జరగలే, ఇప్పటికీ ఆత్మహత్యలు కొనసాగుతాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్. చిత్తూరు జిల్లా కుప్పంలో సీఎం జగన్ నెల 5వ తేదీన పర్యటించనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాటును పరిశీలించారు జిల్లా కలెక్టర్. ఎస్పీ వి కోటా జెడ్పీ బంగ్లాలో హంద్రీ నీవా జలాలకు సంబంధించి మ్యాప్ను పరిశీలించారు. అనంతరం రామకుప్పం వెళ్లిన అధికారుల బృందం వి కోటా రామకుప్పం సరిహద్దులో ఉన్న హంద్రీ నీవా జలాల తీరును పరిశీలించారు.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ప్రభుత్వ సలహాదారుల కోసమే 680 కోట్ల ప్రజాధనం ఖర్చు చేశారని జనసేన పిఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ప్రభుత్వం నియమించిన సలహాదారులు ఎవరు, ఎన్ని సలహాలు ఇచ్చారు, వారికి ఎంత మేర ఖర్చు చేశారనే వివరాలపై ప్రభుత్వం శాసనసభ వేదికగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2019 నుంచి ఇప్పటి వరకు సుమారు 80 నుంచి 90 మంది వరకు సలహాదారులు, ఉప సలహాదారులు నియమించారు. ఈ 80-90 మంది సలహాదారులను నియమించి ప్రభుత్వానికి ఏ విధంగా వీళ్ళు సలహాలు ఇస్తున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఉంటే మన రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక సంక్షోభం ఏర్పడుతోంది. స్టేట్ ఎక్సెక్యూటివ్లోంచి అనవసరంగా వీళ్ళకి నిధులు కేటాయించి డబ్బులు వృధా అవుతున్నాయని గౌరవ హైకోర్టులో కేసు వేసినప్పుడు, పిల్ వేసినప్పుడు చాలా స్పష్టంగా దేనికోసం ఇంతమంది మీరు నియమించారు, దీనివల్ల ఎటువంటి సలహాలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తుంది, ఆ సలహాలు మీరు ఎక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారా, ఇది అన్వారెంటెడ్ అండ్ అన్నెసెసరీ అని కామెంట్స్ చేస్తూ, మీ పనితీరు చూస్తుంటే రాబోయే రోజుల్లో జిల్లాలో ఉన్న కలెక్టర్లకు కూడా మీరు సలహాదారులు నియమిస్తారేమో అని ఆ రోజున డివిజన్ బెంచ్ చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మార్చి 2023లో కొత్త విధానం తీసుకొస్తున్నాం ఈ అడ్వైజర్స్ నియామకంలో అని చెప్పి, ఎవరైతే మేము నియమించామో అడ్వైజర్స్ గా, వీళ్ళు పబ్లిక్ సర్వెంట్స్, వీళ్ళు చేసే ప్రతి పని కూడా డిశ్చార్జింగ్ ఆఫ్ పబ్లిక్ డ్యూటీ. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 6 గ్యారంటీలో మరో 2 గ్యారంటీలను అమలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరూ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. మరో 2 గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాల దరఖాస్తులపై కేబినెట్ సబ్ కమిటీ మంత్రులు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. 500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకాలపై సంబంధిత విభాగాల అధికారులతో చర్చించారు. ఈ 3 గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఖ్యాతిని పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నందున దానికి అనుగుణంగా ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కు ఆదేశించారు. 2024-25 వార్షిక బడ్జెట్కు సంబంధించి రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ రూపొందించిన ప్రతిపాదనలపై అధికారులతో సమీక్ష చేశారు. హైదరాబాద్ ఖ్యాతిని పెంచడం, డ్రగ్స్ ఫ్రీ నగరంగా మార్చడం, గ్రీన్ అండ్ క్లీన్ సిటీగా అభివృద్ధి చేయడం, మూసిని ప్రక్షాళన చేయడం ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకున్నామన్నారు. అందుకు తగినట్లు అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతుందని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయిన కేసీఆర్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశంలో అనుసరించాల్సిన కార్యాచరణపై పలు సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాల కంటే దేశంలో ఎక్కడైనా ఒక ఉద్యోగం ఇచ్చి ఉంటే నా ముక్కు నెలకు రాస్తా అంటూ సవాల్ విసిరారు. ఉద్యోగాలపై తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని విమర్శించారు. గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి, ఏమైందని ప్రశ్నించారు. మరి ఇప్పటిదాకా మీరు ఎందుకు ఇవాళ నోటిఫికేషన్లు విడుదల చేయలేదని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అన్నీ కూడా ఈ 6 గ్యారంటీలని మాటలు తప్పే ప్రయత్నంలో ఉన్నాడు, తప్పితే దాన్ని ఏదో చేద్దాము అనే ఒక ఉద్దేశంలో లేడు. నిన్న ఏమంటాడు, ప్రెస్ మీట్ పెట్టి పార్లమెంట్ ఎలక్షన్లలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తేనే ఈ 6 గ్యారంటీ. నౌకలు, జలాంతర్గాముల సిగ్నలింగ్ వ్యవస్థలో లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ముఖ్య భూమిక పోషిస్తోంది. పరిగి నియోజకవర్గం దామగుండం అటవీ ప్రాంతంలో ఇండియన్ నేవీకి చెందిన LFRS నిర్మాణాన్ని ఈ నెలలో ప్రారంభించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. లో ఫ్రీక్వెన్సీ రాడార్ స్టేషన్ ప్రాజెక్టు పురోగతిపై ఇండియన్ నేవీ కమాండర్ కార్తిక్ శంకర్తో సీఎం సమావేశమయ్యారు. అటవీ ప్రాంతానికి, దామగుండం ఆలయానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా ఈ ప్రాజెక్టు చేపడతామని నేవీ కమాండర్ కార్తిక్ శంకర్ తెలిపారు.
వికారాబాద్ జిల్లా పోడూరు మండలం దామగుండం అటవీ ప్రాంతంలో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది. ఎల్ఎఫ్ఆర్ఎస్ ప్రాజెక్టు పురోగతిపై సచివాలయంలో ఇండియన్ నేవీ కమాండర్ కార్తీక్ శంకర్తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి సైతం ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులు సజావుగా పూర్తి చేసేందుకు నేవీ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సూచించారు. కల్నల్ హిమవంత్ రెడ్డి, నేవీ అధికారులు సందీప్ దాస్, రాజ్బీర్ సింగ్, మణిశర్మ, మనోజ్ శర్మ హాజరైన ఈ సమావేశంలో ఎల్ఎఫ్ఆర్ఎస్ నిర్మాణానికి సంబంధించిన కీలక అంశాలను, రాడార్ స్టేషన్ స్థాపన సానుకూల ప్రభావాన్ని నేవీ కమాండర్ కార్తీక్ శంకర్ వివరించారు. అటవీ ప్రాంతానికి ఆలయ అభివృద్ధికి ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనలపై స్పందించిన కార్తీక్ శంకర్ ఎల్ఎఫ్ఆర్ఎస్ నిర్మాణం వల్ల అటవీ ప్రాంతానికి, దామగుండం దేవాలయానికి ఎలాంటి నష్టం వాటిల్లదని తెలిపారు. పరిగి ప్రాంతంలో నావికాదళ సౌకర్యాల నిర్మాణానికి, అభివృద్ది పెంపుదలకు, ఉపాధి అవకాశాలకు ఇది దోహదపడుతుందని కార్తీక్ శంకర్ పేర్కొన్నారు. నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటుకు అడ్డంకులు తొలగాయి. వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దామగుండంలో వీఎల్ఎఫ్ కమ్యూనికేషన్ స్టేషన్ ఏర్పాటుకు ముందడుగు పడింది. దశాబ్ద కాలంగా పెండింగ్లో ఉన్న అటవీ శాఖ భూమి బదలాయింపు సమస్య తీరిపోయింది. దామగుండం పరిధిలోని 2900 ఎకరాల అటవీ భూములను నావికా దళానికి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. ఇక్కడ నేవీ రాడార్ వస్తే నష్టం జరుగుతుంది, గర్భిణీ స్త్రీలకు ప్రాబ్లం అవుతుంది. పిల్లలు గారు, శాస్త్రవేత్తలు కొంతమంది చెప్పిండ్రు, పిల్లలు గారు క్యాన్సర్ వస్తుంది, పక్షులు ఉండవు, జంతువులు ఉండవు, అయితే కాలుష్యం వల్ల నీటి కాలుష్యం కూడా జరుగుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. రేవంత్ రెడ్డి సార్కి మీకు కూడా చెప్తున్నాం, ఈ నేవీ రాడార్ మా పోడూరు దామగుండం అడవిలో వద్దని హెచ్చరిస్తున్నాం సార్. మేము చెట్లు కొట్టివేయడం వల్ల వర్షాలు పడక రైతులకు ఇబ్బందులు ఏర్పడతాయి, అతివృష్టి అనావృష్టి వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, ఉద్యమకారులు అందరూ కూడా ఆలోచన చేసి దీన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. లేని ఎడల ఈ ప్రాంతం పెద్ద ఎత్తున ఒక ఎడారిగా మారిపోయే అవకాశం ఉంది. దీన్ని వెంటనే విరమించకపోతే మాత్రము రేపు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సీఎంని కావచ్చు, ఎమ్మెల్యేని కూడా తిరగనీయమని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ముగిస్తుంది. దేశంలోనే మొదటి నేవీ రాడార్ స్టేషన్ 1990 తమిళనాడు తిరునెల్వేలిలో ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాడార్ స్టేషన్ ఏర్పాటు కానుండడంతో ఇండియన్ నేవీకి తెలంగాణ కీలక స్థావరంగా మారనుంది. నౌకలు, జలాంతర్గాముల సిగ్నలింగ్కు వీఎల్ఎఫ్ స్టేషన్ ముఖ్య భూమిక పోషించనుంది. దామగుండం అటవీ ప్రాంతంలో నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం 2010 నుంచి రాష్ట్ర ప్రభుత్వంతో నావికా దళాధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. పర్యావరణ అనుమతులు వచ్చినా అటవీ శాఖ భూముల బదలాయింపులో తలెత్తిన కొన్ని సమస్యల వల్ల ఈ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చొరవతో లైన్ క్లియర్ అయింది. దీంతో విశాఖ తూర్పు నావికా దళం రాడార్ స్టేషన్ ఏర్పాటుకు రంగం సిద్ధం చేయనుంది. ఇక్కడ 1200,000 చెట్లు పోతున్నాయంటే ఆ 1200,000 చెట్లు చిన్న గుంపులు అని చెప్పి తప్పుడు సమాచారం రాసిండ్రు. కాబట్టి మేమేమంటున్నాం, పురాతనమైనటువంటి చెట్లు 100 ఏళ్ళ నుంచి గుట్టలు, రామలింగేశ్వర స్వామి ఈ ప్రాంతం అంతా కూడా దీని మీద ఇప్పుడు ఏదైతే అనంతగిరి గుట్టలైతే ఏదంటున్నదో మొత్తం ఈ ప్రాంతానికి అంత దక్షిణ ప్రాంతానికి ఆక్సిజన్. మొన్ననే కరోనా ప్రాబ్లమ్స్ వచ్చింది, మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని రానున్న రోజులలో ఇబ్బంది అవుతుంది. ఇక్కడ నేవీ రాడార్ ఉద్దండి, ఈ నుంచి జలంతార ఎక్కడెక్కడో విశాఖపట్నం అటు అరేబియా సముద్రం ఇక్కడ దూరం పోయే ప్రాంతాలకు ఇక్కడికే లేయాల్సిన అవసరం ఏముండదు. 119 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అందరినీ కూడా పార్టీలకు అతీతంగా ఉద్యమానికి దించుతాం. ఆ మా శక్తి కూడా చూడండి, అన్ని ప్రజాప్రతినిధులకు మెమరాండాలు ఇస్తున్నాం, ఉద్యమాన్ని ప్రారంభం చేస్తున్నాం. ఈ రాడార్ స్టేషన్ యూనిట్లో 600 మంది నావికా దళ సిబ్బందితో పాటు కొందరు సామాన్య పౌరులు ఉంటారు. స్కూల్స్, మార్కెట్లు, బ్యాంకులు ఏర్పాటై ఈ ప్రాంతం అభివృద్ధి కానుంది. 2027 నాటికి ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని నేవీ అధికారులు లక్ష్య నిర్దేశం చేసుకున్నట్టు తెలిసింది. అయితే నేవీ రాడార్ స్టేషన్ ఏర్పాటు వల్ల పర్యావరణానికి చేటు వాటిల్లవచ్చని కొందరు స్థానికులు సందేహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాడార్ స్టేషన్ ఏర్పాటు కోసం దాదాపు 12 లక్షల చెట్లు నరికివేతకు గురవుతాయని, దీనివల్ల అటవీ ప్రాంత సమతుల్యం దెబ్బతింటుందని ఆవేదన చెందుతున్నారు. చెట్లతో పాటు అటవీ ప్రాంతంలోని ఎన్నో జంతువులకు, పశుపక్షాదులకు ముప్పు ఏర్పడుతుందని భావిస్తున్నారు. రీసెంట్గా వచ్చిన గవర్నమెంట్ ఇక్కడ అన్నింటినీ కూడా క్లియరెన్స్ చేసి నేవీ రాడర్ ఏదైతే ఏర్పాటు చేస్తున్నారో దాన్ని మేము ఇక్కడ ప్రజలందరం కూడా, ప్రజాప్రతినిధులం అందరం కూడా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ ప్రాంతం లోపల ఈ చెట్లన్నింటినీ కూడా ఖరాబ్ చేసినట్లయితే, అడవిని ఖరాబ్ చేసినట్లయితే, సహజ వనరులను అన్నింటినీ కూడా ఖరాబ్ చేసినట్లయితే, ఈ విధంగా అనేకమైన పరిస్థితులు ఏర్పడతాయి. లేకపోతే ఎన్నో రకాలుగా అపార్థాలకు దారితీస్తారు కాబట్టి పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ ప్రాంతం లోపల ఉన్న యువకులను, మేధావులను అందరిని కూడా, సకల జనులను ఏకం చేస్తాం. తెలంగాణ ఉద్యమాన్ని మైమరిపించే తీరుగా, స్వాతంత్ర ఉద్యమాన్ని మైమరిపించే తీరుగా ఈ ఉద్యమం జరగబోతా ఉన్నది. 147 రకాల పక్షి జాతులు ఉన్నాయి అని చెప్పి యూనివర్సిటీ నుండి వచ్చిన పరిశోధన చేసినటువంటి విద్యార్థులు చెప్పినటువంటి లెక్కలు కూడా ఉన్నాయి. అనుభవజ్ఞులు అందరూ ఏం చెప్తారంటే, ఈ రేడియేషన్ వల్ల గతంలో వేరే దేశంలో కూడా ఇది ఓల్డ్ టెక్నాలజీది, అది వేయడం వల్ల ప్రాణ నష్టము, చాలా భూ సమతుల్యత దెబ్బతిని వాతావరణం కలుషితమై చాలా రకాల మనుషులకు ఘోరమైన రోగాలు రావడం వల్ల అక్కడ ప్రజలంతా ఉద్యమిస్తే దాన్ని విరమించుకున్నారు. దీంట్లో ఈ అధికారులలో ప్రజా సేకరణలో చేసి ఈ దాన్ని ఒకవేళ మంచిగా ఉంటే మేము స్వాగతిస్తాం. వాళ్ళు చెడున అనగా కూడా ముందుగా మీరు ఏదో చేస్తున్నారు కాబట్టి ఇటువంటి దాన్ని మేము వ్యతిరేకిస్తాము, దీన్ని అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంటామని చెప్పి కోరుతున్నా. ఇదే కాక రాడార్ స్టేషన్ నుంచి వచ్చే రేడియేషన్ వల్ల పరిసర ప్రాంతాల ప్రజలు, గిరిజన తాండా వాసులకు ఇక్కట్లు తప్పవని తెలుస్తోంది. ఈ కారణంగా స్థానికులు, పర్యావరణ ప్రేమికులు, రాజకీయ నేతలు కలిసి దామగుండం పరిరక్షణ సమితి ఏర్పాటు చేసి పోరాటానికి సిద్ధమయ్యారు. రాడార్ స్టేషన్ ఏర్పాటును నిరసిస్తూ ఉద్యమించడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పుడు ఇలా బతికేది ఎంతో చుట్టుముట్టు ఊరోళ్ళు చాలా మంది, దీని మీద ఏ జాబ్ లేక కూలీ కష్టం లేక లేనే దూళ్ళు మేకలు గోర్లు మేపుకుంటా జీవనం నడిపిస్తున్నది. ఇప్పుడు నేవీ ఆర్డర్ వస్తే నేవీ పెడతామంటారు. నేవీ సుట్టు మూడు వేల ఎకరాల భూమి ఉన్నది. 3000 ఎకరాల చుట్టూ కాలువ తీసి ఇచ్చినాక, కాలువ కంబడువాలు తీసినాక ఈ జంతువులు ఎక్కడ పోయి బతకాలి? ఇక్కడ ఈ ఊరు విడిచిపెట్టి వేరే ఊరుకు పోవాలి. బొంబాయి, పూనా, కలకత్తా, బొంబాయి పోవాలి. అడవి లేకపోతే వర్షాలు లేవు, గాలి లేదు, కాబట్టి మనుగడనే ఈరోజు తీసే ప్రయత్నంలో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉన్నది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. కాబట్టి ఇలాంటి అడవిని ఈరోజు ఔషధాలతో కూడుకున్న ఎన్నో వేల చెట్లున్నాయి. ఈరోజు 12,000 లక్షల చెట్లను నరికేద్దామని ఈరోజు వాళ్ళు శాంక్షన్ చేసి నేవీ ప్రాజెక్టు వాళ్ళు ఈరోజు ముందుకొస్తున్నారు. దాని ఎలాంటి దాన్ని కూడా మేము ముందుకు పోనివ్వము, ఎందుకంటే ఈరోజు చెట్లు నరికితే మనిషిని నరికేసినట్టే. ఇలాంటిది అయితే ఏదైతే నేవీ ప్రాజెక్టు వల్ల, మరి దాని రేడియేషన్ వల్ల మరి పుట్టే పిల్లలు కూడా ఈరోజు వికలాంగుల పుట్టే అవకాశం ఉన్నది, వాళ్ళకు పిల్లలు కూడా పుట్టకపోయే అవకాశం కూడా ఈ రేడియేషన్ వల్ల ఉంటుంది. కాబట్టి ఇక్కడ కాకుండా ఎక్కడన్నా చేసుకోండి, కానీ మా ప్రాంతంలో, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటిది మటుకు ఉండద్దు. తెలంగాణ ఏ విధంగా తెచ్చుకున్నామో మా సంపదను కూడా ఎవరు కూడా కొల్లగొట్టుకొని పోనివ్వం. మేము దానికి అడ్డంగా ఉండి మేము మా సంపదను మేము కాపాడుకుంటాం. ఎంపీ ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాడార్ స్టేషన్ ఏర్పాటుపై రాజకీయ రంగు పులుముకుంటోంది. బీఆర్ఎస్ నేతలు రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు. స్థానికులతో కలిసి తరచూ దామగుండం సందర్శిస్తూ పొలిటికల్ హీట్ పెంచుతున్నారు. రాడార్ స్టేషన్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఇటీవల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా, ఆ వ్యాఖ్యలను పర్యావరణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ ఖండించారు. కేటీఆర్ వ్యాఖ్యలకు వెంటనే కౌంటర్ ఇచ్చారు. ఇవి బుల్టన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ స్వతంత్ర న్యూస్.